సోమవారం మల్యాల మండల కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు స్థానిక తహసీల్ ఆఫీస్ ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గణేష్ నవరాత్రాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేక వైఖరికి నిరసనగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే ప్రాథమిక హక్కును కలరాస్తూ తీసుకున్న ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ స్థానిక తహసీల్దార్కు వినతిపత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు. నల్ల బ్యాడ్జీలతో నిరసనకారులు చెప్పడం రాబోయే రోజుల్లో ఎలాంటి ఆంక్ష లేకుండా గణపతి నిమజ్జనం జరిగేలా చూడాలని తహసీల్దార్ను కోరడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రాచల రమేష్, చక్రం గౌడ్, నేరెళ్ల శ్రవణ్ కుమార్, గాజుల మల్లేశం, యాగండ్ల సాయితేజ, గండ్ల శ్రీనివాస్, కట్కం హర్షవర్ధన్, గణేష్, ముకుంద, సంతోష్ కార్యకర్తల తదితరులు పాల్గొన్నారు. హిందుల పండుగలపై ఆంక్షలు, 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 హిందుల పండుగలపై ఆంక్షలు వద్దురా. ఇప్పుడు మా విన్నపం ఒకటే సార్, ఇప్పటికీ గణపతి అంటే కొంచెం కష్టతరంగా చిన్న చిన్న చోట పెట్టుకున్నాం. చిన్న చిన్న గణపతి ఒకే రోజు కూడా ఎలాంటి ఆంక్షలు ఇక్కడ అంటే చిన్నగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటే తీసుకెళ్తాం. అట్లా కొంచెం చూసుకుంటా అది సార్, ఈసారి ఎక్కువగా మార్చుకుంటారు వాళ్ళు. రాష్ట్ర గవర్నమెంట్ వినాయక మండపాల మీద ఆకాంక్షలు విధించడం మాకు చాలా బాధాకరమైన, హిందూ సమాజానికే చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి ఆకాంక్షల్ని వెంటనే తొలగి ఆకాంక్షలను వెంటనే తొలగించాలని మా యొక్క భారతీయ జనతా పార్టీ మల్యాల మండల శాఖ ఆధ్వర్యంలో గౌరవ స్థానిక ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నవరాత్రులు ముగించే రోజు ఎలాంటి ఆకాంక్షలను ఆంక్షలు తొలగించి మేము సోషల్ డిస్టెన్స్ పాటించుకుంటూ నిమజ్జనానికి పాల్గొంటామని దానిపైన కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలుగు తొలి పండుగ అయిన వినాయక చవితి వినాయకునితోనే పెట్టుకుంటున్నాను. దయచేసి ఈ వినాయకునిపై ఎలాంటి ఆంక్షలు లేకుండా ఇకనైనా ఆంక్షలు ఎత్తివేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ వినాయక చవితి సందర్భంగా పరోక్షంగా ప్రత్యక్షంగా 250,000 మంది పొట్టగొట్టిన జర వాళ్ళ ఇకనైనా వాళ్ళ పొట్టగొట్టకుండా ఉండాలంటే ఈ ఆంక్షలు ఎత్తివేయాలని కోరుతున్నాము.